అమావాస్య రోజు ఇంటి గుమ్మమ్మ బయట ఇట్లాగా గుమ్మడికాయ పటిక అలోవేరా కట్టినట్లయితే మీ ఇంట్లో ఉన్న ఎంతటి నరదిష్టైనా నరఘోషైన ఇట్లా అయినా పోతుందండి. అలాగే కొంచెం సాంబ్రాణి పొగ కూడా వేసుకోవాలి. అమావాస్య రోజు ఇంట్లో ఇంటి బయట సాంబ్రాణి పొగ వేసుకుంటే నరదిష్ట అనేది పోతుంది. అయితే ఇదే హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లావణ్య, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాన్విక తెలుగు వ్లాగ్స్. ఈ దిష్టి గుమ్మడికాయ పటికి ఎలా సిద్ధం చేసుకోవాలో చూద్దాము. పటికను ముందుగా ఒక ఎర్రటి క్లాత్ తీసుకొని అందులో కొంచెము పసుపు కుంకుమ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా తెచ్చిపెట్టుకున్న పటిక ఏదైతే ఉంటుందో అది ఈ క్లాత్లో పెట్టుకొని గట్టిగా మూటలాగా కట్టుకోవాలన్నమాట. ఇలా ఎర్రటి క్లాత్లో కట్టుకోవటం వల్ల ఎలాంటి దిష్టి దోషాలున్నా పోతాయన్నమాట. పటిక అనేది చాలా స్పష్టంగా ఉంటుందండి. ఇది చాలా క్లియర్గా ఉంటుంది. మనం వాటర్లో వేసినా కూడా వాటర్ని కూడా బాగా క్లియర్ చేస్తుందన్నమాట. పటికను చాలామంది షాప్స్లో కూడా పెట్టుకుంటూ ఉంటారన్నమాట. మనమైతే పటికని ఇలా మూట కట్టుకొని పెట్టుకున్నాము కదా, దీన్ని పక్కన పెట్టేద్దామన్నమాట. ఇప్పుడు గుమ్మడికాయని సిద్ధం చేసుకుందాము. గుమ్మడికాయని ముందుగా శుభ్రంగా వాటర్ తోటి కడుక్కోవాలి. వాటర్తో కడిగిన తర్వాత దీన్ని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఎక్కడ ఖాళీ లేకుండా పసుపు అనేది బాగా థిక్గా రాసుకోవాలి. చూడండి, బాగా థిక్గా కలుపుకున్న తర్వాత గుమ్మడికాయ మొత్తము కలిసేటట్టు ఎక్కడ ప్లేస్ కనపడకుండా ఉండేటట్టు ఈ పసుపు అనేది రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనము కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. అవి ఎట్లయినా పెట్టుకోవచ్చు. కొంతమంది స్వస్తిక్ లాగా, కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ పెట్టుకుంటారు, లేకపోతే మొత్తం బొట్లైనా పెట్టుకోవచ్చు అండి. అదేం లేదు, ఎట్లా పెట్టుకోవాలని ఏమి కాకపోతే పసుపు కుంకుమలతోటి గుమ్మడికాయ అనేది బాగా అలంకరించుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే టెంపుల్స్ దగ్గర పూజ చేసిస్తారు కదా, అవి తెచ్చుకొని కట్టుకుంటారు. అట్లయినా కట్టుకోవచ్చు, లేదు అనుకుంటే మనం ఇంటి దగ్గర అయినా ఇట్లాగా సిద్ధం చేసుకోవచ్చు. ఇంకొక పూజ చేసిస్తారని చెప్పేసి కొంతమంది నమ్మకం అట్లా తెచ్చుకుంటూ ఉంటారు. మేము ఒక్కోసారి అట్లా తెస్తాము, ఒక్కోసారి ఇట్లా సిద్ధం చేసుకుంటాము ఇంట్లోనే. ఇట్లాగ మనం అమావాస్య రోజు చేసినట్లయితే మన ఇంట్లో ఉన్న నరదిష్టి నరఘోష ఇంటికి పట్టిన ఎలాంటి చెడు దృష్టి అయినా పోతుందన్నమాట. గుమ్మడికాయకి అంత చరిత్ర ఉందన్నమాట. ఎవరికన్నా హెల్త్ బాగాలేకపోయినా కూడా గుమ్మడికాయతోటి దిష్టి తీస్తూ ఉంటారు. ఇవి బూడిది గుమ్మడికాయ అండి, మామూలు గుమ్మడికాయ కాదు. మామూలు గుమ్మడికాయతోటి దిష్టి తీయడానికి పనికిరాదు. బూడిది గుమ్మడికాయతోటి దిష్టి తీసుకోవాలి ఎవరైనా తీసుకున్నా. అలాగే ఏదైనా శత్రువుల బాధలు అట్లా ఉన్నా కూడా ఈ గుమ్మడికాయని పగలగొట్టి ఇందులో నూనె పోసి ఒత్తులు వేసుకొని వెలిగించుకుంటూ ఉంటారు. గుమ్మడికాయ దీపం అని ఇలా చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు తగ్గుతాయన్నమాట. ఇక్కడైతే నేనైతే సిద్ధం చేసుకున్నానమాట. గుమ్మడికాయనైతే మొత్తం బొట్లు పెట్టేసి తర్వాత మనము అలోవేరా కూడా కట్టుకోవాలండి. ఈ గుమ్మడికాయ కిందగా అలోవేరాని వేలాడ తీసినట్లయితే మనం దాని కిందగా నడుస్తూ ఉంటాం కదా, మనకి ఆక్సిజన్ అనేది బాగా వస్తుందన్నమాట. మీరు కరోనా టైంలో వినే ఉంటారు, అందరూ అలోవేరా చెట్లను ఇంట్లో వేలాడ తీసుకుంటూ ఉన్నారు. గుమ్మడికాయని ప్రతి అమావాస్య రోజు కట్టుకోవాలని ఏమీ లేదండి, అది మన ఇష్టము. అమావాస్యకి అమావాస్యకి కట్టుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది కొంతమంది ఏమో ఏదన్నా కుళ్ళిపోయినప్పుడు తర్వాత తెచ్చుకొని అమావాస్య రోజు కట్టుకుంటారు, అంటే అది పాడైపోయే వరకు ఉంచుకొని మళ్ళీ తర్వాత అట్లా అమావాస్యకి. కొంతమంది ఏం చేస్తారంటే మంత్లీ ఒకసారి మార్చుకుంటూ ఉంటారు, అది మన ఇష్టం అండి. మంత్లీ మంత్లీ మార్చుకుంటామా లేకపోతే ఎప్పుడు పెట్టుకుంటామా అనేది. కొంతమంది ఏమో కుళ్ళిపోయే వరకు ఉంచుకుంటారు, కొంతమంది ఏమో ప్రతి అమావాస్యకి ఒకసారి మార్చుకుంటూ ఉంటారు. ఇట్లా అమావాస్య ఒకసారి మార్చుకునే వీలు ఉంటే కనుక మార్చుకోండి. దీన్ని అయితే ఇంక ఇట్లా ఉట్టిలో చిక్కమంటారు కదా, దీంట్లోకి పెట్టి సిద్ధం చేసుకొని ఇంటి బయట అయితే ఇక్కడ ఇలా కడుతున్నామన్నమాట. ఇది కట్టిన తర్వాత దీని కిందకి అలోవేరాని అలాడిస్తున్నాము. దీనికోసం నేను సాంబ్రాణి వేయాలని చెప్పాను కదా, అది రెడీ చేస్తున్నాను. మనం అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, మిగతా పర్వదినాల్లో కూడా ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకోవటం వల్ల ఎలాంటి చెడు దృష్టి ఉండదు అన్నమాట. రోజు వేసుకోవటం కుదిరిపోయిన ప్రత్యేకమైన రోజులు ఇట్లా వేసుకోండి ఈ సాంబ్రాణి పొగ అనేది. నేనైతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు డైలీ వేసేదాన్ని. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఎటు పోదు కదా, ఇంట్లో చుట్టూ వేసినట్టు ఉంటుంది, బ్లాక్ అయిపోతుందని వేయట్లేదు. అమావాస్యకి పౌర్ణమికి వేస్తూ ఉంటాను. ఇంటి చుట్టుపక్కల కూడా వేసుకోవాలండి ఈ సాంబ్రాణి పొగ అనేది. ఇంట్లో మంచి వాసన వస్తుంది, అలాగే ఎలాంటి క్రిమికీటకాలు లేకుండా ఉంటాయన్నమాట. మనం ఇక్కడ కట్టిన తర్వాత అయితే దీనికి కూడా
సాంబ్రాణి పొగ వేస్తాము. మనం ఏదన్నా గుడుల దగ్గర ఏమన్నా జరిగేటప్పుడు కూడా సాంబ్రాణి పొగ వేసుకుంటూ ఉంటాం కదా, అట్లానే ఇంట్లో కూడా అట్లా సాంబ్రాణి పొగ వేసుకోవటం వల్ల చెడు దృష్టి అనేది పోతుంది. ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.